ఇది 2024 2025 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పుడు జనగణనకి సంబంధించి త్వరలో డెసిషన్ తీసుకుంటున్నారు. వాస్తవంగా 2021 నుండినే జరగాలి. కరోనా కారణంగా 2 ఏళ్ళు ఆగిపోవడం, ఆ తర్వాత ఎలక్షన్స్ సందర్భంగా ఆగిపోవడం, ఇప్పుడు చేద్దామంటే ఈలోపు కులాలకు సంబంధించినటువంటి ఇష్యూ రైజ్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి అంటే అది రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ తప్పించి ప్రభుత్వపు స్టేట్మెంట్ కాదు కాబట్టి మామూలుగా జనగణన చేసుకుంటూ వెళ్ళిపోతారు. జనగణన జరగబోతోంది. ఈ జనగణన సందర్భంగా ప్రధాన ఇది పూర్తయిపోగానే నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగిపోతుంది. 2026 నియోజకవర్గాల పునర్విభజన తర్వాతన ముందస్తు ఎన్నికలకు వెళ్తారు, జమిలి ఎన్నికలకు వెళ్తారు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కలిపి ఒకేసారి, అట్లాగే అసెంబ్లీలు, పార్లమెంటు, పంచాయతీలు, మున్సిపాలిటీలు అన్నీ కలిపి, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు ఇవన్నీ కలిపి. అయితే తొలి దశలో మాత్రం అసెంబ్లీలు, పార్లమెంట్లకి జమిలి ఎన్నికలు జరుగుతాయి. మలి దశలో స్థానిక సంస్థలకి వాటికి కలిపి, అంటే అది నెక్స్ట్ 2034 జరుగుతాయి అన్నటువంటి, 29 జరుగుతాయి అన్నటువంటి లెక్క చెప్తున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు అంత ధైర్యం చేస్తారా? ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి వాటిలో 3 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళేం ఒప్పుకోరు. వాళ్ళు 5 ఏళ్ల కోసమే ఎన్నికయ్యారు ఈసీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం. అట్లాగే మొన్న ఈ మధ్యన గెలిచినటువంటి వాళ్ళు లేదా ఆ తర్వాత ఉండేవాళ్ళు, ఈ లెక్కలన్నీ ఉంటాయి. ఇది ఒకవేళ మోడీ ధైర్యం చేసిన రాజ్యాంగ సవరణ చేయాలి, అక్కడ అనేక రాష్ట్రాలు, ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ నిన్నగాక మొన్న వచ్చింది, 2 ఏళ్లలో లేదు మళ్ళీ ఎన్నికలకు వెళ్దామని చెప్పి చంద్రబాబు ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా? లేదు. అట్లాగే ఇప్పుడు రేపు మళ్ళీ ఢిల్లీ ఎన్నికలు జరుగుతాయి, ఇప్పుడు హర్యానా ఎన్నికలు జరుగుతున్నాయి, లేకపోతే రేపు పొద్దున్న రాబోయేటటువంటి రోజుల్లో అదే జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతున్నాయి. వీళ్ళకి 5 ఏళ్ల కోసం ఎన్నికైన వాళ్ళు మధ్యలో వదిలేసుకుంటారా పదవీ కాలాన్ని? కాబట్టి జమిలి ఎన్నికలు అన్నది పత్రికలు ఇవాళ హైలైట్ చేసినాయి కానీ అంత సులభం కాదు అన్నటువంటిది అయితే నా అభిప్రాయం.